అది ప్రైవేటీకరణ చేయబోతున్నారు, చిన్నపాటి నష్టం ఉంది, మేము సరి చేసుకుంటామని ప్రైవేటీకరణ చేసి ఒక యువకుడు ఒక ఉద్యోగి ఇంటిలో చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, ఏం చేయాలో తెలియదు నాకు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే, బతకడం వేస్తుని ఆత్మహత్య చేసుకుంటే, ఆ పిల్లవాడి బలిదానం నన్ను తీసుకొచ్చి వారికి అండగా ఉండేలా చేసింది. ఆ రోజున అన్ని సంఘాల నాయకులు ముందులు నడిపించారు. ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్ లో 300 రూపాయల షేర్ తో పోర్ట్ ట్రస్ట్ వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్కువ షేర్లు ఉంటూ మెజారిటీ షేర్లు ఉంటూ ఈ రోజు నిలబెట్టుకున్నారు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పోరాటాల వల్ల సాధ్యమైంది. ఒత్తిడి పెట్టడానికి మేము కేంద్రంకి వెళ్ళలేదు. ఆ రోజున ఇక్కడ మాట్లాడితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే అప్పటి ముఖ్యమంత్రి దానికి స్పందించి దాని ప్రైవేటీకరణకు వాళ్ళ వంతు కృషి కూడా వాళ్ళు చేశారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం మీదే బాధ్యత పెడితే కష్టం. ఎందుకు అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత పెడితే కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలుస్తాయి ఇక్కడ కష్టాలు? ఎవరు చెప్పాలి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి?